హాయ్ ఎస్, వెల్కమ్ టు జిఎన్ఎన్ అప్డేట్స్. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలకు వెలికితీసే పనిలో ఉన్నారు సీఎం జగన్. అందులో భాగంగా తాజాగా చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో ఉప కాల్వల పనుల అక్రమాలపై దృష్టి సారించారు. కుప్పం నియోజకవర్గ ఉప కాల్వ పనులకు సంబంధించి అక్రమాలు జరిగాయని, అదనపు చెల్లింపులు చేశారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకువెళ్లే ఈ ఉప కాల్వ నిర్మాణానికి సంబంధించి 430.26 కోట్ల రూపాయల పనులకు అదనంగా 144.7 కోట్ల రూపాయలు చెల్లించడంపై పరిశీలన జరిపేందుకు వైసీపీ ప్రభుత్వం 13వ తేదీన సెలెక్ట్ కమిటీని నియమించింది. ఇక ఆ నిపుణుల కమిటీ నిజానిజాల నిగ్గుతేల్చే పనిలో పడింది. ఇక ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ పనులపై దర్యాప్తు చేస్తున్నారు. దీంతో కుప్పం ఉప కాల్వకు సంబంధించిన అధికారులలోనూ, ఈ పనులను నిర్వహించిన కాంట్రాక్టు సంస్థల్లోనూ ఆందోళన నెలకొంది. కుప్పం కాల్వలో అవినీతి వరద పారింది. పనుల అంచనా నుంచి అదనపు చెల్లింపు వ్యవహారం అంతా గత ప్రభుత్వ కనుసన్నలోనే సాగింది. ఈపీసీ ద్వారా 4% ఎక్సెస్తో 430.26 కోట్లకు పనులు దక్కించుకున్న జాయింట్ వెంచర్ సంస్థలు ఒప్పందం మేరకు 123.641 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 324 స్ట్రక్చర్స్, 5 చోట్ల ఎన్హెచ్ క్రాసింగ్ పనులు, 3 చోట్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణం, 110 చెరువులకు నీరు అందించే పనులు పూర్తి చేయాలి. ఈ మేరకు పనులు చేపట్టకపోగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్టకర్స్ సంస్థకు భాగస్వామ్యం కల్పించడమే కాక ఒప్పందం మేరకు 9 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను ఇప్పటికీ పూర్తి చేయలేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే జీఎన్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.